get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియా. సో ఈ రోజు వీడియోలో మనం చూసే ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే, ఇది పతంజలి అలోవెరా కాంతి బాడీ క్లెన్జర్. సో ఇది మన స్కిన్ ని మాయిశ్చరైజ్ యాజ్ వెల్ యాజ్ రీఫ్రెష్ చేస్తుంది అనమాట. సో దీని ప్యాకేజింగ్ చూస్తే మనకి గ్రీన్ కలర్, ఇది ప్లాస్టిక్ వేపర్ లో వస్తుంది. సో ఫ్రంట్ సెక్షన్ లో ఏంటంటే మనకి లైక్ అలోవెరా జెల్, ఐ మీన్ అలోవెరా బొమ్మ అది వచ్చి, అండ్ వెనకాల సైడ్ ఏంటంటే మనకి బేస్ మెటీరియల్ ఇంగ్రీడియంట్ లిస్ట్ అది ఇచ్చారు గైస్. అంటే ఆయుర్వేదిక్ కాంపోజిషన్ అది టేబుల్ ఫామ్ లో ఇచ్చారు. సో దీని ఎంఆర్పి 28 rupees కి వస్తుంది. సో ఇది నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాజ్ వెల్ యాజ్ మనకి ఆఫ్లైన్ లో పతంజలి స్టోర్స్ అవి కూడా ఉంటాయి కదా. సో వీటిలో కూడా చాలా ఈజీగా అవైలబుల్ అవుతుంది. సో మనం దీని ఇన్నర్ ప్యాకేజింగ్ చూద్దాము. సో నార్మల్ గా జస్ట్ ఇది ఇలా ప్లాస్టిక్ వేపర్ ని ఓపెన్ చేయడమే. అండ్ ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి ఈ సోప్ అనేది ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ కొంచెం డిఫరెంట్. అంటే మనకు ప్యాకెట్ మీద గ్రీన్ కొంచెం డార్క్ గ్రీన్ ఉంది, ఇది కొంచెం లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో అగైన్ మనకి పతంజలి లోగో వచ్చి ఉంటుంది అట, లైక్ పతంజలి అని చెప్పి రాసి ఉంటుంది అనమాట సోప్ మీద. సో కమింగ్ టు ద ఫ్రేగ్రెన్స్ గైస్, ఇది మనకి ఆయుర్వేదిక్ స్మెల్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ బాయ్, ఐ థింక్ ఇట్స్ లైఫ్ బాయ్, యా సో లైఫ్ బాయ్ స్మెల్. సో ఇది ఏంటంటే స్మెల్ కలిపితే ఎలా ఉంటుంది, సో అలా ఉంటుంది, కైండ్ ఆఫ్ ఆయుర్వేదిక్ స్మెల్ కూడా వస్తుంది. బట్ చాలా కొంచెం, బట్ చాలా వరకు లైఫ్ బాయ్ స్మెల్ వస్తుంది సోప్ నుండి. అండ్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ ఉంది గైస్ ఈ ఫ్రేగ్రెన్స్ అనేది. సో మన బాడీ మీద అది అప్లై చేస్తే ఎక్కువసేపు ఉంటుంది, లైక్ ఫ్రేగ్రెన్స్ అనేది ఎక్కువసేపే ఉంటుంది. బట్ ఇట్స్ టూ స్ట్రాంగ్, లైక్ సెన్సిటివ్ నోస్ ఉంటే ఐ థింక్ ఇట్స్ బెటర్ టు స్కిప్. అంటే మీరు అంతసేపు స్మెల్ అది చూడకండి, లైక్ లిటరల్లీ నాకే కొంచెం స్మెల్ బాగుంది బట్ టూ మచ్ ఉంది అనమాట. సో ఇది అండ్ నౌ దీని ఐ మీన్ ఇది యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి యాజ్ వెల్ యాజ్ ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది మాయిశ్చరైజింగ్ అండ్ రిఫ్రెషింగ్ ద స్కిన్ అని చెప్పారు. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే దీనిలో అలోవెరా అనేది ఉంది. అండ్ మనకి ఇక్కడ కాంపోజిషన్ కూడా వీళ్ళు ఇచ్చారు గైస్. అంటే దీనిలో హల్దీ అండ్ మనకి పసుపు అండ్ తులసి అండ్ మనకి నీమ్ వేప, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ ఎంత మిల్లీగ్రామ్ ప్రోడక్ట్లో, ఐ మీన్ ఎంత మిల్లీగ్రామ్ ఉంది కూడా అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు క్లియర్గా. సో దీనివల్ల మనకి అఫ్కోర్స్ స్కిన్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ అనుకోండి కదా, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు యాక్నే పింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది సాల్వ్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ దీనిలో హల్దీ అంటే టర్మరిక్ ఉంది కాబట్టి, అంటే పసుపు ఉంది కాబట్టి అది మన హెయిర్ గ్రోత్ని అది కొంచెం అయినో ఆపి మంచి స్కిన్ కి గ్లో అది ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనకి దీనిలో అలవేదా ఉంది కాబట్టి అఫ్ కోర్స్ ఇది మన స్కిన్ ఇరిటేషన్ అది సూట్ చేస్తుంది. అండ్ మనకి ఈవెన్ వేరేవి కూడా ఉన్నాయి, లైక్ శుద్ధ సుహాగా అనుకుంటా, లైక్ చాలా ఉన్నాయి దీనిలో. సో లాస్ట్ కి మనకి ఇందులో అలవేదా జెల్ యాక్చువల్లీ ఐ థింక్ 50 mg లాస్ట్ కి ఉన్నది అలోవెరా అదే అనుకుంటా. సో యా మొదటి కాంపోజిషన్ ఇచ్చారు. సో ఇది యాజ్ ఇట్ సేస్ మాయిశ్చరైజ్, స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది అఫ్కోర్స్, అండ్ ఆల్సో స్కిన్ ని రీఫ్రెష్ చేస్తుంది. అండ్ ఈవెన్ దీని స్మెల్ వల్ల కూడా మనకు ఒక రీఫ్రెష్డ్ యూనో ఫీలింగ్ అది వస్తుంది. నార్మల్గా మన బాడీ అంతా ఎక్కువ స్వెట్ అది ఉంది, అంటే మీరు జిమ్కి వెళ్ళారు అండ్ వచ్చిన తర్వాత మీరు దీంతో స్నానం చేస్తే ఏమవుతుందంటే మీ స్కిన్ ని సూట్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మన స్కిన్కి ఒక మంచి స్మెల్, ఆ స్వెట్ స్మెల్ అది తీసేస్తుంది అనమాట. సో ఆ టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ప్రోస్ అండ్ కాన్స్ అండ్ ఆల్సో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూద్దాము. సపోజ్ కమింగ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ గైస్, ఇట్స్ లైక్ నార్మల్ సోప్, నార్మల్ రెగ్యులర్ సోప్. దీని వల్ల నాకు బెనిఫిట్స్ అయితే ఏం కనబడలేదు. టు బి ఆనెస్ట్ నేను 2 soaps వాడాను దీన్ని, లిటరలీ కాంట్ సే అంటే దీనివల్ల ఈ పోటీలో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, వదల్స్ దీనివల్ల ఇలా ఉంటుంది అని నాకైతే ఏమనిపించలేదు. ఇట్స్ జస్ట్ లైక్ లైఫ్ బాయ్ సోప్, నిజం చెప్పాలంటే జస్ట్ లైఫ్ బాయ్ సోప్ ఎలా ఉంటుంది. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంది, దీనిలో ఇవన్నీ ఉన్నాయని చెప్పాను. బట్ నాకైతే ఎలాంటి యూజ్ అవ్వలేదు. అండ్ టు బి ఆనెస్ట్ ఒకసారి పింపుల్స్ వచ్చాయి ఫేస్ మీద బ్రేక్అవుట్స్ అయినప్పుడు, ఐ హ్యావ్ యూజ్డ్ దిస్ సోప్, మేబీ ఏదేమైనా పోగొడుతుందేమో అని, బట్ నథింగ్ హ్యాపెండ్. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు, యాజ్ వెల్ యాజ్ మీకు మీ స్కిన్ మీద బెనిఫిట్స్
రావు. మాయిశ్చరైజింగ్ అని చెప్పారు, బట్ ఇది ఎంత మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కూడా ఇవ్వదు. సో ఎక్స్ట్రీమ్ టు డ్రై స్కిన్, ఐ మీన్ డ్రై టు ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళు ఐ థింక్ ఇట్స్ యూజ్లెస్ సోప్ టు యూ. అండ్ నార్మల్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు మీరు రెగ్యులర్ సోప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లైక్ నార్మల్గా పతంజలిది యూజ్ చేయాలి అనుకుంటే కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్స్. నౌ లెట్స్ గో టు ప్రోస్ అండ్ కాన్స్. సో ప్రో నెంబర్ 1 ఏంటంటే ఇది ఈజీగా అవైలబుల్ అవుతుంది. ప్రో నెంబర్ 2 ఏంటంటే ఇది హెర్బల్ ప్రోడక్ట్, అంటే దీనిలో మనకి కెమికల్స్ ఏం లేవు కాబట్టి అఫ్ కోర్స్ ఇట్స్ గుడ్ సోప్. లైక్ మార్కెట్లో అవైలబుల్ వేరే కెమికల్ సోప్స్ తో కంపేర్ చేస్తే ఇట్స్ బెటర్. సో ప్రో నెంబర్ 3 ఏంటంటే ఇది ఇన్ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. లైక్ 28 rupees కి మనకి 150 gram ప్రోడక్ట్ వస్తుంది. సో యా, ఇట్స్ గుడ్ వన్. అండ్ ప్రో నెంబర్ 4 ఏంటంటే మనకి ఈ సోప్ సైజ్ అండ్ షేప్ కూడా మంచిగా ఉంది. సో గ్రిప్ అనేది ఉంటుంది, ఊరుకూరుకునే పడిపోకుండా. లాస్ట్ టైం లిదిల్ సోప్ చెప్పాను కదా, సో అది ఇప్పుడు పడిపోతూ ఉంటుంది, బట్ ఇదైతే అలా పడిపోకుండా మంచి గ్రిప్ అది బాగానే ఉంటుంది. సో ప్రో నెంబర్ 6 ఏంటంటే వాళ్ళకి ఐ మీన్ కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ని మెన్షన్ చేయలేదు యాక్చువల్లీ, బట్ అట్లీస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్ లిస్ట్ని మెన్షన్ చేశారంటే ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే యూస్ చేశారో అండ్ ఆల్సో అవి ఎంతెంత మిల్లీగ్రామ్స్ లో ఉన్నాయి అనేది కూడా మెన్షన్ చేశారు కాబట్టి మనకు ఐడియా వస్తుంది లైక్ దీనిలో ఎంత ఏముంది. సో దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పి. సో అది ప్రో నెంబర్ 6. అండ్ ప్రో నెంబర్ 7 ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, యాజ్ వెల్ యాజ్ ఇది మన స్కిన్ని కైండ్ ఆఫ్ రీఫ్రెష్ చేస్తుంది. దాట్స్ ట్రూ, రీఫ్రెష్ అయితే పక్కా చేస్తుంది. సో యా, మీకు మంచి బాడీ రీఫ్రెషింగ్ సోప్ కావాలి అనుకుంటే నేను గో విత్ దిస్ వన్. సో నౌ కాన్స్, కాన్స్లోకి వద్దాము. సో కాన్ నెంబర్ 1 ఏంటంటే ఇది వింటర్స్లో అంత మంచి సోప్ కాదు. నార్మల్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి పర్లేదు, బట్ డ్రై అండ్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళకి ఇది వింటర్స్లో అసలు పనిచేయదు. అండ్ కాన్ నెంబర్ 2 ఏంటంటే దీని స్మెల్ గైస్ టూ స్ట్రాంగ్ ఉంది అసలు నిజంగా చెప్పాలంటే. సో యా. అండ్ కాన్ నెంబర్ 3 ఏంటంటే గైస్ ఇది నో కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్. ఆయుర్వేదిక్ ప్రాపర్టీ మెడిసిన్ కంపోజిషన్ ఈచ్ 10 gram, అంటే ఐ డోంట్ నో వెదర్ ఇదే కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్టో లేకపోతే ఇంకేమైనా యూస్ చేశారో తెలియదు, బట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ అని చెప్పేది మెన్షన్ చేయలేదు. సో దాట్ ఈస్ కాన్ నెంబర్ 3. అండ్ కాన్ నెంబర్ 4 ఏంటంటే ఇది మాయిశ్చరైజింగ్ అని ఉంది, ఈవెన్ ఆలోవేరా ఒకటో ఉంది కాబట్టి అఫ్ కోర్స్ అది మాయిశ్చరైజ్ చేయాలి మన స్కిన్ని, బట్ ఇట్స్ నాట్ డూయింగ్ దాట్. సో వీళ్ళు క్లెయిమ్ చేసిన 2 points లో ఒక పాయింట్ అయితే ఇది అవదు. సో అది. అండ్ కాన్ నెంబర్ 5 ఏంటంటే స్కిన్ మీద ఆ స్మెల్ అనేది ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో అది కూడా కాన్లోకి కలిపేద్దాము. సో మనకి ప్రోస్ 7 వచ్చాయి, కాన్స్ 5 వచ్చాయి. సో యా, ఐ థింక్ ఇట్స్ డీసెంట్ సోప్, బట్ నేనైతే మళ్ళీ ఇది కొనుక్కోను గైస్. సీరియస్లీ చెప్పాలంటే నేను రివ్యూ కోసమే మళ్ళీ కొనుక్కున్నాను, సో దాట్ అట్లీస్ట్ సెకండ్ టైం యూజ్ చేసినప్పుడైనా ఏమైనా చేంజెస్ ఉంటాయేమో అనుకుంది, బట్ నో నథింగ్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ యూస్లెస్ సోప్, ఐ మీన్ సీరియస్లీ షాక్ లైక్ పతంజలిలో ఇలాంటి ప్రోడక్ట్ ఉంది అనుకుంటే. బట్ కొంతమందికి నచ్చుతుంది, బట్ చాలా వరకు డ్రై అండ్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం ఇది నచ్చదు. టు ఇట్స్ ట్రూ, లైక్ యూనో డ్రై ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళకి అసలు అది సెట్ అవ్వదు. అంటే నాకే ఆయిలీ స్కిన్కి అంత మాయిశ్చరైజింగ్ అనిపించలేదంటే అఫ్కోర్స్ డ్రై టు ఎక్స్ట్రీమ్ వాళ్ళకి కూడా అంత అనిపించదు. సో ఎస్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్ అండ్ షేర్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై. 함께